ఒకరోజు గడిచింది, రెండు రోజులు గడిచినాయి, మూడు రోజులు గడిచినాయి. ఒక రోజున చంద్రమ్మ ఇంట్లో లేని రోజున అత్తగారు భోజనం తీసుకుని వెళ్తూ ఉండగా చంద్రమ్మ ఏ విధంగా అడ్డగిస్తుందయ్యా. అమ్మ చంద్ర ఇంట్లో లేదు, అది వచ్చేటప్పటికల్లా దానికి నాలుగు వెతుకులు పెట్టి రావాలి, లేదంటే ఊళ్ళో జనం అంతా నన్నాడు పోసుకుంటారు. అది వచ్చిందంటే ఒక ముద్ద కూడా పెట్టనీ. ఇదిగో అత్తయ్య వాము రానే వచ్చిందమ్మా. అత్తయ్యో ఏమిటి, ఎక్కడికి వెళ్తున్నా? నేను ఎక్కడికి వెళ్తున్నానే? నీకోసం వస్తున్నా, ఇంట్లో లేవుగా. సరే వెళ్దాంరా, ఇంటికి వెళ్దాంరా. అమ్మాయి నన్ను కాదులే గానీ ఆ కోటేశ్వరం గారు పిలిచింది నన్ను. ఎవరు నిన్న? ఈ ఎండకు పోతే వడదాప దగ్గర సత్తావు. ఏమో సాయంత్రం సల్లబడకూడదురా. ఏమే సాయంత్రం ఆ రాబోయే తల్లి అక్కడే ఉందిగా మనిషి. కాదులే రాత్రి ఎందుకులే పెడతా పోయే తల్లి. అత్తయ్యా ఈ చేతికాన పచ్చివాతం వచ్చిందా? ఎనకపోయింది ఏంది? చూపే అది చూపి. ఇదిగోనే ఏంది ఒకటి వెనకపోతుంది, ఒకటి మొగలు పోతుంది, రెండు చూపి. అమ్మాయి చూపి రెండు. ముసుకుల గుజరాట్ ఏంటది? అమ్మాయి తిరుపతి ఫోన్ చేసిన రోజు అవుతుంది కదా. అయితే మనం తినగా మిగిలిన మార్చక్కల మంచినీళ్ళు గుడ్డు గారు ఉండే తీసుకెళ్తానని. అయితే అవి నేను తీసుకెళ్తాయి. ఎందుకులే మనం పోయా తలేవి? నువ్వేదో ముసలం ఉండవే, అటు ఇటు దిగితే కాలు నొప్పులు వచ్చి వడదెబ్బ దగ్గర సత్తావని నేను చెబుతుంటే నీకు అసలుకే అది ముద్దుల కోడలో నువ్వేది పెట్టావే. వామ్మో ఇచ్చుడు గొడ్డుగారం మాడి చెక్కలని కాయలు అన్ని దశకు పోతుంది. ఈ నేను తిని దానికి ఆ గొడ్డుగారం మాడి చెక్కలు దశకు. మొండసేయి మంచిదే, మత్తసేయి ఇగదానికి ఆ గొడ్డుగారు మాడి చెక్కలు కట్టా. అమ్మాయి ఆకలి అవుతుందా? అమ్మాయి నీకు ఆకలి అవుతుంది, అన్నం తెచ్చానమ్మా. అన్నం తెచ్చావా? అవును. ఏది నా మట్టి వల్లే? ఎన్నాళ్ళు నిన్న బంగారు పల్లెలు ఎండు పల్లెలు ఆడిపోయినాయి, మట్టి మొల్ల ఆడిపోచ్చింది. సరే పట్టు అమ్మాయి పట్టు. అమ్మా మేము మాత్రం ఈగాక ఏమి తిన్నామే? నేను తినలేనక్కయ్యా. తినలేవా? నా వల్ల కావటం లేదు. తింటావా? నోట్ తెచ్చుకోకమంట. లేదమ్మా తినలేనక్కయ్యా. దీనికి నేను చూస్తుండగా ముప్పు వచ్చినాయి. ఇది పంపించే రకమే కానీ పొయ్యే రకం కాదమ్ము. అమ్మా మంచి నీళ్ళు అవుతున్నాయా? అవునమ్మా పొట్టమ్మా. ఇదిగో పొట్టు పొట్టు పొట్టు. వామ్మో వామ్మో ఈ మొండ పశువులు బాగులు ఎంత ఏదిస్తుంది. ఇదిగో అత్తయ్యా
నుంచి అది ఆ పశువులు పాకలు కూడా ఉంటాను కింద. ఎందుకనే ఎందుకని అంతయ్య ఇది ఆ దూడకాడ మేత తీసుకుని ఈ గోవు కాడేస్తుంది, ఈ గోవు కాడ మేత తీసుకుని ఆ దూడ కాడేస్తుంది. ఆ వాసనకాయ ఒక్క సొక్క పాడు కూడా ఇట్లా. అందుకని ఈ ఆట నుంచి అది ఆ పశువులు పాకలు కూడా ఉంటాను కింద. ఏం చేద్దాం ఏమి చేసేది ఏం లేదు. ఆ ముడియాడి పట్టిన మా దగ్గర సింత స్థలం ఉంది, దీన్ని ఆడికి లాగితే మా ఇంటికి పట్టిన వచ్చిందంటావే ఆడికి పోయింది రాక అంతేనంటావా వచ్చింది పా సరే వెళ్ళాం పా బా అమ్మాయి కోళ్ళ తిరుపతి ఇవే చంద్ర ఏంటత్తయ్యా ఉందంటావా పోయిందంటావా ఇది ఇప్పుడే మూడు పల్లెలు అంది ఆడికి పోయింది మరి పిలిస్తే పలకట్లేదు. ఎట్ట పిలిచా కోళ్ళ అన్న తిరుపతి అన్న అమ్మాయా అన్న పలకలేదే నీ పిచ్చి కాకపోతే అట్ట పిలిస్తే పలికిద్ది ఇది మరి ఎలా పిలిస్తే పలికింది నేను పిలుస్తా చూడు తిరుపతి నేను పిలిస్తే పలకవా అత్తయ్యా అది లబోటు గొట్టంగా పిలిస్తే పలుకుతావా నాకు వినిపించలే అత్తయ్యా వినిపించలేదు వినిపించలేదమ్మా వినిపిస్తే పలకరా అత్తయ్యా అట్టలేదు కొమెక్కుంటున్నావు నువ్వు లేదమ్మా అత్తయ్యా ఈ గొడ్ల సామిట్లో నేను వెళ్ళలేకపోతున్నానమ్మా అమ్మాయా అమ్మా మేము మాత్రం ఇంట్లో పోయి పడుకో కుర్రు మీద పడుకుంటున్నామంటే అమ్మా అమ్మా అత్తయ్యా నీకు రోగం వచ్చిన కానీ నీకు తగ్గాలని మేము కూడా కిందే పడుకుంటున్నామమ్మా నేనైనా ఇంట్లోకి వస్తాను అత్తయ్యా నేను తీసుకెళ్ళడానికి వచ్చావమ్మా అలాగే అత్తయ్యా వస్తానా అత్తయ్యా అత్తయ్యా రకంగా యమదండి పురుగులు సీవు ఎత్తులు ఉంటే పురుషులు మాకు వస్తారు అనుకుంటున్నావా ఎక్కడికమ్మా మునియాటి ఉన్నటువంటి మాదిగా సింధన స్థలంలో తీసుకెళ్తున్నావు I'm gonna make it.